గత ఏడాది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అయితే ఆయన ఏడాదిన్నరగా పార్టీ తరఫున యాక్టివ్ కార్యక్రమాలేవి చేయడం లేదు పోనీ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారంటే అది కూడా లేదు పైగా ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారుతున్న చరిత్ర ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దీనికి సీఎం జగన్ కూడా పచ్చ జెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి ఆయన కండువా మార్పునకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే ఆయన వియంకులుగా ఉన్న ఇద్దరు నేతల పరిస్థితి ఏంటి అనే చర్చ తెర మీదకు వస్తోంది ఆయనకి ఇద్దరు వియంకులు అంకులు ఉన్నారు ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజుబాబు కాగా మరొకరు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ఈ ఇద్దరు కూడా టీడీపీ నేతలే గత ఏడాది ఎన్నికల్లో ఈ ఇద్దరు ఓడిపోయారు వీరిలో నారాయణ ముందు నుంచి చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్నారు ఇక అంజిబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంటాతో పాటు సైకిల్ ఎక్కారు ఇక గత ఎన్నికల్లో గంటా గెలిస్తే వియ్యాంకులిద్దరూ ఓడిపోయారు ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా గంటా బాట పడతారా లేక సొంత పార్టీలోనూ ఉంటారా అనేది చూడాలి నిజానికి ఈ ఇద్దరు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత సైలెంట్ అయిపోయారు అయితే నారాయణ పార్టీ మారతారనే ప్రచారం ఉన్న ఆయన పెద్దగా స్పందించడం లేదు తన విద్యా సంస్థల నిర్వహణపైనే దృష్టి పెట్టారు వాస్తవంగా గంటా శ్రీనివాసరావు కంటే నారాయణే ముందు వైసీపీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం జరిగింది ఇక అంజుబాబు మాత్రం పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది భీమవరంలో అంజుబాబు కొనసాగే అంశం సస్పెన్స్గా మారింది జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం లోక్సభ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో అంజుబాబు అంశంపై సమాలోచనలో పడుతున్నారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి భీమవరం నుంచి పోటీ చేసిన అంజబాబు వాటమి పాలయ్యారు అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల పట్ల కొంత దూరంగా ఉన్నారు ఒకవైపు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పార్టీలో కూడా పెద్దగా కలిసి రాలేదని అసంతృప్తితోనే గడుపుతూ వచ్చారు పార్టీ అధిష్టానం ముందస్తు హామీతో ఆర్థిక భారాన్ని వ్యక్తిగతంగా మోయాల్సి వచ్చిందని దాని సంగతి కూడా తేల్చాలన్నట్లుగా అధిష్టానానికి సన్నిహితుల ద్వారా సమాచారం పంపారట దీనిపై అధిష్టానం నోరు మెదపకపోవడంతో ఎన్నికల తరువాత సైలెంట్ అయ్యారు ఇక ఎన్నికల తరువాత కూడా పార్టీ పిలుపు ఇచ్చిన పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడంతో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మితో పాటు ఇతర నేతలు అక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు ఈ నేపథ్యంలో అంజిబాబు పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ భీమవరం రాజకీయాల్లో వినిపిస్తోంది